అందరికి నమస్కారం అండి. ది శివకృష్ణ టు 90స్ కిడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఒక 2-3 డేస్గా హాస్పిటల్స్లో ఒక కొత్త ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువైతున్నాయి. ఐ మీన్ కోవిడ్ కాకుండా ఒక కొత్త జబ్బుతో పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. అంటే ఇది వచ్చి ఇట్స్ సీరియస్ ప్రాబ్లం. ఇట్స్ ఈ ప్రాబ్లం పేరు వచ్చి మ్యూకోర్ మైకోసిస్, కలోకిలీ నోన్ యాజ్ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే చాలామందికి తెలుసుంటుంది. ఐ మీన్ మామూలుగా ఈ స్వెట్టింగ్ వల్ల ఈ కొన్ని ఏరియాస్లో మన బాడీలో కొన్ని ఏరియాస్లో ఈ స్వెట్టింగ్ వల్ల రావడానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటుంటాం. కానీ దిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్ అండ్ డెడ్లీ అంటున్నారు డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్. ఇది వచ్చి ఎక్కువ ఇప్పుడు కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్, ఐ మీన్ ఆల్రెడీ ఒకసారి కోవిడ్ వచ్చి ఐ మీన్ వెన్ దే రికవరీ ఫేస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారని చెప్తున్నారు డాక్టర్స్. అండ్ ఈ మధ్యన ఫర్ ద పాస్ట్ 2-3 డేస్ ఆల్ ద ఈఎన్టీ హాస్పిటల్స్ మామూలుగా ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో. ఈ ప్రాబ్లం ఇస్ ద ప్రాబ్లం దిస్ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నోన్ యాజ్ మ్యూకోమైకోసిస్ ఇస్ కాజ్డ్ బై ఫంగల్ స్పోర్స్ ఇన్ ద ఎయిర్. ఎయిర్లో ఉన్న కొన్ని ఫంగల్ స్పోర్ట్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇది వచ్చి మన కంటికి కనపరాదు, ఇట్స్ ఎ ఇన్విజిబుల్ ఎనిమీ జస్ట్ లైక్ కోవిడ్. ద మెయిన్ రిస్క్ గ్రూప్స్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ వచ్చి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40, హైలీ డయాబెటిక్ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఐ మీన్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండే పేషెంట్స్ని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు. నార్మలీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇయర్స్గా ఉంది, ఇట్స్ బీన్ సిన్స్ మెనీ ఇయర్స్. బట్ ఇది వచ్చి ఇయర్లీ ఒక 10-15 కేసెస్ వచ్చే ముందు దీస్ కేసెస్, ఈ కేసు ఉన్న పేషెంట్స్, ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్. కానీ నవ్వు ఫర్ ద పాస్ట్ 2-3 డేస్ డైలీ 10-15 కేసెస్ వస్తున్నాయి. అండ్ ఎక్కువ ఈ రికవర్ అయిన పేషెంట్స్లోనే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల. So let me tell about the symptoms of this problem importantly. Kindly listen. Doctors are warning patients of possible mucomycosis infection to watch out for symptoms such as stuffy nose. Ante mukku dibbada ekkuva, I mean adi common cold kavachchu, but deenlo chi stuffy nose, I mean congestion anedi oka symptom. Secondly, bloody brown or black discharge from the nose. Mukku nunchi edanna డిశ్చార్జ్, ఐ మీన్ బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ఏదైనా బయటకు వస్తే ఇట్స్ ఆల్సో సిమ్టమ్. థర్డ్లీ ఫేషియల్ పెయిన్, ఐ మీన్ ఫేస్ ఈ సైనసెస్ ఈ పార్ట్ ఏమైనా పెయిన్ ఉంటే ఇదొక సిమ్టమ్. ఫోర్త్లీ నమ్నెస్ అండ్ స్వెల్లింగ్, నమ్నెస్ అంటే అసలు ఆ స్పర్శ తెలియకపోవడము, నమ్గా ఫీలింగ్ ఉండేది. ఫిఫ్త్ స్వెల్లింగ్ అంటే వాపు రావడం. సిక్స్త్ బ్లాకిష్ కలరేషన్ ఆఫ్ ద స్కిన్, అంటే స్కిన్ వచ్చి బ్లాక్ కలర్. ఈ ఎక్కువ వచ్చి ఈ ఫంగల్ స్పోర్ట్స్ ఎంటర్ అవ్వడానికి వచ్చి మన మెయిన్ ప్యాసేజ్ వచ్చి మన నోస్, ఈ నోస్ ద్వారా సైనస్ నుంచి వెళ్ళడానికి దీనికి ఒక ప్యాసేజ్. సో దిస్ ఈ పార్ట్లో ఏమైనా బ్లాక్ కలరేషన్గా ఉంటే ఇట్స్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డబుల్ విషన్, రెడ్నెస్ అండ్ బల్జింగ్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ ద ఆర్ ఆల్సో సిమ్టమ్స్. అంటే ఏమన్నా రెండుగా తెలియడం డబుల్ విషన్, అదర్ థింగ్ ఇస్ రెడ్నెస్ అండ్ బల్జింగ్ ఆఫ్ ద ఐస్, కన్ను రెడ్ అవ్వడము, బల్జింగ్ అండ్ ఐ మీన్ కన్నులో కొంచెం అంటే బల్జింగ్ ఫీలింగ్ రావడం, దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ బ్లాక్ ఫంగల్ ప్రాబ్లం, బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఈ ప్రాబ్లమ్కి. సో ఇట్స్ బీన్ అ న్యూ అడిషన్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్. ఈ కోవిడ్-19 ఇట్స్ బీన్ రావేజింగ్ నౌ, బట్ దిస్ న్యూ ఇన్ఫెక్షన్ ఇస్ ఆల్సో జాయిన్ విత్ ఇట్. అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. వీ హ్యావ్ టు ప్రివెంట్ అవర్ సెల్ఫ్స్, వీ హ్యావ్ టు ప్రివెంట్ ఫ్రమ్ దిస్ ఇన్ఫెక్షన్ బికాస్ ఇట్ క్యాన్ బి డెడ్లీ అంటున్నారు. బికాస్ ఇది ఒకవేళ సైనస్ మన ముక్కు నుంచి ఎంటర్ అయ్యి ఇట్ క్యాన్ ఈవెన్ గో టు ద బ్రెయిన్ అండ్ క్యాన్ కాజ్ బ్రెయిన్ డ్యామేజ్ అండ్ డెత్ ఆర్ స్ట్రోక్ అని చెప్తున్నారు డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్ ఎక్కువ మంది. అండ్ దీనికి వచ్చి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది, యాంటీ ఫంగల్ మెడికేషన్స్ మీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. బట్ స్టిల్ దెర్ ఇస్ వెరీ రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డ్రగ్, దీనికి వాడే డ్రగ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో
As I said, the main target groups are the immunocompromised patients and the recovered patients and above 40 years patients and highly diabetic patients. These are the risk groups for which this new infection is targeting. And prevention vachi konne konni unnai. I mean mask pettukodam, N95 mask especially. Ee mask vaadi is to prevent fungal spores from entering into our system through our nose. అండ్ ఎక్కువ ఈ ఫంగల్స్ పొడిచి ఎయిర్లో అండ్ ఆల్సో సాయిల్ ఐ మీన్ మట్టిలో మీరు ఏమన్నా గార్డెనింగ్ లేకపోతే ఏమన్నా ప్లాంట్స్ పెడితే కైండ్లీ ఒక మాస్క్ వేసుకొని చేయండి ఈ ఫా ఈ మీరు ఏమన్నా గార్డెనింగ్ ఏమైనా చేస్తే బికాజ్ ఫంగల్ స్పోర్ట్స్ని మన కంటికి కనపడవు ఇట్స్ ఇట్ కెన్ ఓన్లీ వ్యూ త్రూ మైక్రోస్కోప్ సో ఇట్స్ అన్ ఇన్విజిబుల్ ఎనిమీ కైండ్లీ యూస్ అ మాస్క్ అండ్ ఈ సాయిల్ డీకంపోజ్ సాయిల్ లేకపోతే డీకంపోజ్ ప్లాంట్స్ ఉంటాయి మన చెడిపోయిన ప్లాన్స్ సో దాని దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి దేర్ ఇస్ అ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ సెకండ్లీ వేర్ షూస్ అంటే ఈ ఫంగస్ వచ్చి స్కిన్ ద్వారా కూడా ఎంటర్ అవుతుందని ఐ మీన్ మీకు ఆల్రెడీ ఏదైనా దెబ్బ ఉంటే ఆ దెబ్బని ఒక మీడియంగా పెట్టుకొని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎంటర్ అవ్వచ్చు మన సిస్టంలోకి మన బాడీలోకి సో వేర్ షూస్ అండ్ లాంగ్ స్లీవ్డ్ షర్ట్స్ మొత్తం ఈ చెయ్యి అంతా ఫుల్గా కవర్ చేసుకొని ఇట్లాంటి షర్ట్స్ వేసుకోమని చెప్తున్నారు దీస్ ఆర్ ఆల్ ద రికమెండేషన్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ బీన్ ఇన్ ద వెబ్సైట్ నేనేం ఓన్గా చెప్పట్లేదు దిస్ ఇస్ ఆల్ బీన్ రీసెర్చ్ ప్రూవెన్ వాళ్ళ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు ఇవి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏమేమి ప్రివెన్షన్ అని చెప్పి సో దట్స్ వాట్ ఐఎమ్ రీడింగ్ టు యూ సో దట్స్ మై వీడియో ఫర్ టుడే గైస్ అండ్ వాచ్ అవుట్ ఫర్ ద సిమ్టమ్స్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ రీడ్ చేసిన సిమ్టమ్స్ ఒకసారి మళ్ళీ చూడండి బికాజ్ ఇది వచ్చి చాలా సీరియస్ అయిన ప్రాబ్లం ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు బ్లైండ్నెస్ కళ్ళు వచ్చి కొంతమంది విజన్ లాస్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళు హాస్పిటల్ వెళ్ళే టైంకే వాళ్ళు విజన్ వచ్చి పోయింది సో డాక్టర్స్ ఆర్ సేయింగ్ దే కమింగ్ అట్ ఎ వెరీ లేటెస్ట్ స్టేజ్ ఇది వచ్చి ఇప్పుడు ఉన్న సిమ్టమ్స్ ఏదైనా చిన్నగా ఉన్న కూడా మీరు వెళ్ళి మీరు కన్సల్ట్ చేసుకోండి ఈ రిస్క్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చి మీరు వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాబ్లం నుంచి సో దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్స్ And thank you guys for watching my video. As I always say, eat healthy, maintain a good healthier food choices and keep a watch on immunity. Take multivitamins and what not, eat good food. So if you like the content, please subscribe to my channel. Thank you for supporting me. And if you are Midagaramna, If you come across some new news or some useful news or some content, please post in my comments. I will read it and I'll go through it. And that's it. See you all. Take care. Bye-bye. This is Shiva Krishna, 90s Kid signing off. Bye.